Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. EDB Vyavaharalapai YCP Sarkar Ara Terapaiki Nimmagadda Saranya. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాల వ్యవహారంలో ఇప్పటికే సీఈఓ ఐఆర్ఎస్ అధికారి జ్యోతి కృష్ణ కిషోర్ను సస్పెండ్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు ఆయనతో పాటు బోర్డు అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరించిన నిమ్మగడ్డ శరణ్య పాత్రపై దృష్టి పెట్టింది. జ్యోతి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ను తాజాగా రద్దు చేసిన క్యాట్ ఆయన్ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే అక్రమాలపై విచారణ మాత్రం కొనసాగించుకోవచ్చని పేర్కొంది. దీంతో శరణ్య వ్యవహారం తెరపైకి వస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్తె అయిన నిమ్మగడ్డ శరణ్య 2016 కంటే ముందే ఎక్కడో సింగపూర్లో కార్పొరేట్ లాయర్గా పనిచేస్తుండేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తనకున్న పరపతితో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో అసోసియేట్గా పనిచేసే అవకాశం శరణ్యకు దక్కింది. ఆ తర్వాత ఏడాది కాలంలోనే అసోసియేట్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు. ఇదే హోదాలో గత ఏడాది అక్టోబర్ వరకు పనిచేశారు. ఏపీ ఈడీబీలో అక్రమాలు వెలిగి చూసిన నేపథ్యంలో అక్కడ నుంచి తప్పుకున్నారు. ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో శరణ్య అసోసియేట్ నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకు ఎదిగారు. అసోసియేట్గా చేరిన ఏడాదికే ఆమె అసోసియేట్ డైరెక్టర్గా ప్రమోట్ కావడం అప్పట్లో ఓ ఎత్తు. అయితే ఏపీకి పెట్టుబడులు సాధించే పేరుతో దేశ విదేశాలకు ఆమె తిరిగిన టూర్లు మరో ఎత్తు. అదే సమయంలో ఏపీ ఈడీబీలో జరిగిన అవినీతిపై తాజాగా సిబిడి కేసులు నమోదు చేసింది. అయితే సీఈఓగా జ్యోతి కృష్ణ కిషోర్ వ్యవహారాలపైన తొలుత దృష్టి పెట్టిన సిఐడి ఇప్పుడు మొత్తం లావాదేవీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో బోర్డులో కృష్ణ కిషోర్తో కలిసి పనిచేసిన శరణ్య పాత్ర ఏంటన్నది తేల్చే పనిలో పడింది. ఏపీ ఈడీబీలో నిమ్మగడ్డ శరణ్య చోటు సంపాదించడం వెనుక ఆమె తండ్రి అప్పట్లో పలు కీలక పదవుల్లో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరపతి కూడా ఉండొచ్చనేది వైసీపీ ప్రభుత్వ వర్గాల అనుమానం. అయితే శరణ్య ఈడీబీలోకి ఎలా వచ్చిందనే దానికంటే అక్కడ జరిగిన పలు లావాదేవీల్లో ఆమె పాత్ర ఏమైనా ఉందా అనే అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ నేపథ్యంలో ఇందుకు కారణమైన ఎన్నికల కమిషనర్ శరణ్య తండ్రి రమేష్ కుమార్పై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికీ రమేష్ కుమార్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆమెపై విచారణ ప్రారంభిస్తే విమర్శలు వస్తాయనే కారణంతో కొంతకాలం ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వం అండ చూసుకుని పెట్టుబడుల పేరుతో సీఈఓ కృష్ణ కిషోర్తో పాటు ఇతర బోర్డు సభ్యులు విదేశాల్లో తిరిగొచ్చారని, అయితే వచ్చిన పెట్టుబడులేవి లేవనేది వైసీపీ వర్గాల ప్రధాన ఆరోపణ. అయితే ఇదే అంశంపై జ్యోతి కృష్ణ కిషోర్పై దర్యాప్తు ప్రారంభించిన సిఐడి చివరికి స్టేషనరీ కొనుగోళ్లలో ₹1 కోటి దుర్వినియోగం చేసినట్లు మాత్రమే గుర్తించింది. దీనిని కారణంగా చూపుతూ ప్రభుత్వం కృష్ణ కిషోర్పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆయన క్యాట్కు వెళ్ళి సస్పెన్షన్ రద్దు చేయించుకోవడమే కాక కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. అయితే ఈడీబీ వ్యవహారాల్లో కృష్ణ కిషోర్ పాత్రపై సిఐడి దర్యాప్తు మాత్రం జరుగుతూనే ఉంది. ఇందులో శరణ్య పాత్రను నిర్ధారించేలా ఆధారాలు సంపాదించేందుకు సిఐడి ప్రయత్నిస్తూనే ఉంది. త్వరలో దీనిపై ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో శరణ్య పాత్ర నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.